Back to news. Telangana Assembly lo pattana pragati pai charchalo bhaganga mantri KTR maatladutunnaru live chuddam. Hyderabad lo adhyaksha ee prabhutvam vachin tarvata gaurava mukhyamantri gar nayakatvamlo varu annaru inda ko maata emi kanabaddam ledu adhyaksha chudadalsukunte kanabadthe gaani nenu chudanu chudane chudanu abhirudhini ante nenu cheppagaligedi em ledu adhyaksha ee roju Hyderabad lo ekkada poyina kottaga underpassulu kanabadutunnayi flyoverlu kanabadutunnayi లింక్ రోడ్లు కనబడుతున్నాయి. వారికి కనబడకపోతే నేను చేయగలిగేది ఏం లేదు అధ్యక్ష. ఇదిగో నేను చెప్పింది అధ్యక్ష 67,000 మరి వారు అంటారు అధ్యక్ష రేపు, ఎందుకంటే వారి మీద మాకు తెలుసు అధ్యక్ష వారి విధానం, వారి ఆలోచన విధానం కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడ పెట్టారు 67,700 కోట్లు అంటారు అధ్యక్ష? నేను వారికి పంపిస్తాను అధ్యక్ష తమరి ద్వారా, వారు చూసుకొని చదువుకొని మళ్ళీ వస్తే బ్రహ్మాండంగా ఇంకో రోజు చర్చకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. హైదరాబాద్ మీద ప్రత్యేకంగా ఆ రోజు ఇంకా సాకల్యంగా చెప్పేదానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఇది వారికి పంపించండి అని చెప్పి మిత్రులకు విజ్ఞప్తి అధ్యక్ష. ఎస్ఆర్డిపి ఒక ఎస్ఆర్డిపిలోనే అధ్యక్ష 6,000 కోట్ల పైచిలికి రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టి 24 అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు బాలానగర్లో కానీ ఇంకా ఇతరత్ర కానీ 24 చోట్ల పూర్తి చేశాం కార్యక్రమాన్ని. అదే రకంగా అధ్యక్ష సిఆర్ఎంపి కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాంలో భాగంగా మన అసెంబ్లీ ముందున్న రోడ్డుతో సహా 724 కిలోమీటర్ల రోడ్లు తీసుకొని 1,829 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఒక సంస్థ పెట్టినాం అధ్యక్ష, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరిట. గతంలో మీరు ఏనాడు పట్టించుకొని మిస్సింగ్ రోడ్స్, లింక్ రోడ్స్, ఒక 132 కొత్త రోడ్లు తీసుకొని ఈ మాదిరిగా అధ్యక్ష కొండాపూర్ లాంటి ప్రాంతంలో కూడా చక్కటి బ్రహ్మాండమైన కొత్త రోడ్లు కూడా ఒక 24 ఇప్పటికే పూర్తి చేసినాం. ఇంకా ఒక 108 నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష, వీటిని కూడా పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకు అందజేస్తాం అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష ఈరోజు కేవలం రోడ్లు మాత్రమే కాదు, మనం నాలాలు మన చెరువులు కూడా బాగు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాదిరిగా అధ్యక్ష మల్కం చెరువు హైదరాబాద్లోనే, ఎందుకంటే వారికి కొన్ని చూపక తప్పదు అధ్యక్ష. 1 పిక్చర్ ఈజ్ వర్త్ 1,000 వర్డ్స్ అంటారు, అందుకే ఆ ఉద్దేశంతో కనీసం చూస్తేనన్నా వారు మారుతారేమో, వారి ఆలోచన విధానం మారుతుందేమో, ఆలోచన అర్థం చేసుకుంటారేమో, జరుగుతున్న అభివృద్ధి కళ్ళకు కట్టినట్టన్న కనబడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఇన్ని తెచ్చినాను. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష, మా వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల నేను అవన్నీ చెప్పను అధ్యక్ష. అధ్యక్ష వారికి ఈ మధ్యన రహదారుల మీద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కనబడాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో హైదరాబాద్తో సహా ఇంక్లూడింగ్ మదిర ఈ రకంగా ఎల్ఈడి ల్యాంప్స్ పెట్టినాం అధ్యక్ష. లక్షల సంఖ్యలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అధ్యక్ష 9 లక్షల పైచిలకు ఎల్ఈడి బల్బులు మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో, హైదరాబాద్లో 5 లక్షల ఎల్ఈడి బల్బులు ఈ రకంగా పెట్టినాం అధ్యక్ష. వారికి ఇంకా దానివల్ల వారి కంటి చూపు కూడా బాగుపడాలి, అభివృద్ధి కనబడాలనే ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, దాని గురించి కూడా నేను ఒక క్లుప్తంగా చెప్తాను అధ్యక్ష. హైదరాబాద్లో నాలాల గురించి వారు ప్రస్తావించారు అధ్యక్ష. హైదరాబాద్లో నాలాలు బాగు చేయాలని, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాన్ని హైదరాబాద్లోని స్టామ్ వాటర్ డ్రైన్ తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చి మా కోసం ఏ రకంగానైతే రోడ్ల అభివృద్ధి కోసం ఎస్ఆర్డిపి తీసుకున్నామో అదే పద్ధతుల్లో నాలాల అభివృద్ధి కోసం కూడా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాం అధ్యక్ష. 858 కోట్ల రూపాయలతో మొదటి దశ కార్యక్రమాలు తీసుకున్నాం, మిగతా దశలు కూడా తప్పకుండా తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో హైదరాబాద్లోని నాలాలను కూడా పటిష్టపరుస్తామని చెప్పి కూడా మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో బాలానగర్ ఫ్లైఓవర్ లాంటి కార్యక్రమం కానీ, కోకాపేటలో ఒక కొత్త సిటీనే ఏ రకంగానైతే ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందో అధ్యక్ష, అదే మాదిరిగా ఒక 530 ఎకరాలలో అక్కడ కోకాపేటలో బ్రహ్మాండమైన కొత్త ఏరియాను, కొత్త సిటీని కూడా సృష్టించబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా హెచ్ఎండి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 265 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర విస్తరణ, ఇక్కడ జరుగుతున్న పారిశ్రామికీకరణ ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని హెచ్ఎండి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 లాజిస్టిక్స్ పార్క్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష, మంగళపల్లిలో, అదేవిధంగా బాట సింగారంలో ఇంకా ఒక 10-12 కొత్త లాజిస్టిక్స్ పార్కులు కూడా తీసుకొని రాబోతా ఉన్నాం అధ్యక్ష. హైదరాబాద్లో చెరువుల సుందరీకరణ గురించి ఇప్పుడే నేను కొంత క్లుప్తంగా చెప్పినాను అధ్యక్ష. ఒక స్పెషల్ కమిషనర్ హైదరాబాద్ లేక్ డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ కమిషనర్ని కూడా అపాయింట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి ఆధ్వర్యంలో ప్రతి లేక్, ప్రతి చెరువు యొక్క ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ముందుకు పోతాం అధ్యక్ష. హైదరాబాద్కి ఒక మంచి వనరుగా ఉన్న గండిపేట అధ్యక్ష, ఎప్పుడైనా హైదరాబాద్లో ఎవరైనా కొత్తగా ఎవరైనా కనబడితే, హైదరాబాద్కి వచ్చిన 4 రోజుల తర్వాత కొద్దిగా తెల్లబడితే అనేవాళ్ళు అధ్యక్ష, ఆయన గండిపేట నీళ్లు పడ్డాయి అనేటోళ్ళు అధ్యక్ష. ఆ గండిపేట చెరువు కూడా కట్టి 100 సంవత్సరాలు పూర్తయింది అధ్యక్ష. అక్కడ అందుకే ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసే క్రమంలో ఒక 36.5 కోట్ల రూపాయలతో గండిపేట దగ్గర కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకా హైదరాబాద్
లేక్ ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఎల్ఈడి లైట్స్ పెడతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెడతా ఉన్నాం. హైదరాబాద్ చుట్టూతా ఓఆర్ఆర్ చుట్టూతా ఉన్న సర్వీస్ రోడ్స్ని కూడా విస్తరిస్తూ ఉన్నాం. 387 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ కూడా మొన్న నేను వివరించి చెప్పాను అధ్యక్ష, ఇప్పటికే 69.5 కిలోమీటర్లు పూర్తి చేశాం. ఇంకా మిగతాది కూడా 5 కిలోమీటర్లు ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే మెట్రో ఈరోజు కొంత నష్టాల్లో ఉన్నది కాబట్టి ఒక కమిటీ కూడా వేసున్నారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత మిగతా విస్తరణ కార్యక్రమాలు కూడా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం ఏమంటే భారతదేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా ఇంటింటికి తాగునీరు అందించాలనే ఒక బృహత్ సంకల్పాన్ని తీసుకున్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచనకు అనుగుణంగా అటు పల్లెలు కానీ ఇటు పట్టణాలు కానీ, పల్లెల గురించి గౌరవ మంత్రి గారు చెప్తారు నేను చెప్పను అధ్యక్ష, పట్టణాల్లో అధ్యక్ష హైదరాబాద్ను మినహాయిస్తే 5,378 కోట్ల రూపాయలతో పట్టణ ప్రాంతాల్లో ఈ మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. హైదరాబాద్లో మరి విలీనమైన శివారు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, రాజేంద్ర నగర్ కానీ, ఉప్పల్ కానీ, కపరా కానీ, మల్కాజ్గిరి కానీ, శ్రీలింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, వాటిలో 3,285 కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ ఈ ఇంటింటికి తాగునీటి కార్యక్రమాన్ని పూర్తి చేసినాం అధ్యక్ష. పొద్దున మిత్రులు సుధీర్ రెడ్డి గారు ఇంకా కొంత మిగిలిపోయిందన్నారు. ఆ మిగిలిపోయిన కాలనీలు, మిగిలిపోయిన చిన్న చిన్న, ఎందుకంటే నగరం విస్తరిస్తున్నది అధ్యక్ష, విస్తరిస్తున్న కొద్దీ కొంత అవసరాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కేబినెట్లో 1,200 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు అధ్యక్ష. దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిపూర్ణం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. 4,700 కోట్ల రూపాయలతో కేశవాపురం అనే చోట ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. అది కూడా ముందుకు తీసుకొని పోతాం. దాంతోపాటు మన సుంకిశాల నుండి, నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి మనకి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని 1,450 కోట్ల రూపాయలతో మరొక పైప్ లైన్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దానివల్ల అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే హైదరాబాద్ నగరానికి సంబంధించి, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే క్రమంలో జరిగేది ఏంటి అంటే అధ్యక్ష, గతంలో ఉండేది 65-66 ఏళ్లలో అధ్యక్ష, గతంలో వాళ్ళు ఇచ్చింది రెండు ప్రభుత్వాలు